ఈరోజు కోనేండ్ల శాసనసభ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికలకు భాగంగా మన పెద్దలు రైత బిడ్డ ప్రియతమ నాయకులు మన పెద్దన చెన్నకేశవ రెడ్డి గారు అలాగే కోనేగండ్ల ఎంపీపీ పెద్దన రాజకీయ ధురంధుడు నసరుద్దీన్ గారు మా తమ్ముడు బండ మన వైఎస్ఆర్ జీపీ యువత నాయకుడు అలాగే మండల కన్వీనర్ గోవింద్ గారికి మా పెద్దలు ప్రమోద రెడ్డి అన్న గారికి భాస్రెడ్డి గారికి మిగతా గోనేల పెద్దలకి రైతులకి అలాగే మన పెద్దలు బసిరెడ్డి అన్న గారికి గోనేల ఉన్న రైతు సోదరులకు మైనార్టీ నాయకులకు బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు మీడియా ప్రతినిధులకు అందరికీ నా నమస్కారము. ఒకటి, ఈరోజు ఫ్యాన్ గుర్తుకి ఎంటికయ్యేలా మనకు ఓటంటే ఒక్కడు ఒకే ఒక్కడు కర్నూలు జిల్లాలో మాటిస్తే తప్పని నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే సీమలోన ఒక పెద్ద చెన్నకేశవ రెడ్డి. ప్రతి ఒక్కరూ ప్రత్యర్థులు కూడా వంగి సలాం కొట్టే ఏకైక నాయకుడు మన పెద్ద చెన్నకేశవ రెడ్డి. ఈరోజు ఆనాడు మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పెద్దనా నీకు మంత్రి పదవి కావాలా, రైతుల బాపరకు పులిగనమ కావాలంటే మా గడ్డకి ఎల్ఎల్సి నీళ్లు పయనించి రావడం లేదయ్యా రాజశేఖరా. మాకి గుడ్డలు ఊడలు తీతప్పుడల్లా ఎండిపోతున్న పైర్లు ఆ ఎమ్మూరు ఏరియాలో మొత్తము గాజుల ప్యాకెట్లు కింది పోతాయి. పైన వచ్చిన ఎల్ఎల్సి నీళ్లు ట్యాంక్ అంటే కర్ణాటకలో జలచారం చేసి మాకు రాకుండా చేస్తున్నారు. ఒక పులికిన ప్యాకెట్ మాకు చేస్తే ఇక్కడ ఉన్న రైతులలో సస్యశ్యామలంగా పంటలు పండుతామని ఆయన పెద్దన చెప్పిన దానికి పెద్దన రాజశేఖర్ రెడ్డి దివంగత నేత పెద్దన మాటకి సంతోషంగా ఒప్పుకొని 100 కోట్లకు పైగా ఆ రోజు పులికిన ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టినారు. ఈ రోజు ఆ రోజు ఆయన పెద్ద ఏమో కొన్ని కారణాల వల్ల ఏమో కొన్ని 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 కళ్ళు కుళ్ళుతోన పెద్ద హెలికాప్టర్ ప్రభావంలో మన దివంగత నేత రాజన్న చనిపోయినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోన ప్రతి ఒక్కరూ ఏ పార్టీగా ఆ పార్టీ పడిన రాజన్న దొర రాజన్న బతుకుంటే సార్లు మనకు బతుకుంటే సార్లు అనుకుంటే ఉన్న రోజుల్లోన ఒకే ఒక్క నాయకుడు ఇంట్లోనే కూర్చొని సంతోషం పడుతున్నట్ట ఎవరు కాదు ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి చనిపోతే బాగుంటుంది నాకు మరీ పట్టం కట్టని జనం అని ఆయన ఆశ. అప్పుడు రోమ్ నగరంలోన భూకంపం వచ్చి దేవలు పాడైపోతుంటే ఫిడెల్ వాయించుకుంటుంటారు రోమ్ చక్రవర్తి. అటువంటి మహానాయకుడు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ హామీ నెరవేర్చింది లేదు. ప్రతి ఒక్క హామీ పసుపు అంటాడు కుంకుమ అంటాడు, ప్రతి ఒక్క అడుపులని బ్యాంక్ కనిపిస్తాడు మనకి టయానికి. మనకి ప్రతి ఒక్క రైతుకి 24 కోట్ల వేల రుణాలు మాసి అంటాడు. ఒక్క రుణం మాసి అంటే ఏ రైతున బుగ్గున చేసుకొని చెప్పండి ఏ రైతున కాని. ఈరోజు అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేసేవాళ్ళు రుణమాఫీ. ప్రతి ఒక్క రైతు ఈరోజు ఉల్లిగడ్డలు ఈ పనుల్లో రైతులు ఉల్లిగడ్డలు మిరక్కలు పాపండిస్తున్నాం. మిరక్కల సంతులు గుంటూరు పోతే 6000 కింద అమ్ముతున్నాయి. 6000 కింద అమ్ముకొని కళ్ళు చూసుకుంటూ వస్తున్నారు. కళ్ళులో నీళ్ళు పెట్టుకొని స్పేర్ మందులు తక్కువ వస్తున్నాయి మన మిరక్కల పంట ధరలు. అలాగే ఉల్లిగడ్డలు మన ఊర్లోనే 100 రూపాయలు ప్యాకెట్ అమ్ముతున్నాం. ఇంకో విషయం చెప్తున్నాను ఏమంటే ఒకనాడు బలరాముడు అనే శ్రీకృష్ణుడు వల్ల బలరాముడు అలాగే ఆయన ఇంటికి ఇద్దం పడేదంట ఆయన సంఖ్య ఎదురు ఆయన సంఖ్య మన మగలి బలరాముడు అన్నంట ఒరే ఆంజనేయ నేను రోజుకే 1000 మందికి భిక్ష పెడుతున్నాను అంటే మనం భిక్ష దానం చేస్తున్నాను అన్నదానం చేస్తున్నాను ఒక్కసారి 1000 మంది పెట్టి ఒకసారి గంట కొడుతున్నాను కాబట్టి నేను బలరాము ఏంటంట ఓరే బలరాములు అబలరాములా మా రాముని రాజ్యంలో ఒక భిక్షగారు కూడా లేదు ఒక భిక్షగారు లేదు మా రాముని రాజ్యంలో. అటువంటి
డబ్బులు లేక మనం పది మంది పోగొట్టే రైతు అన్న క్యాటర్లో ఐదు రూపాయలకు భోజనం వస్తున్నాం, ఏదో ఐదు రూపాయలు మీకు సార్ అని ఇంటికి వస్తున్నాం. ఏమయ్యా మనకి గతి, యువ నుంచి గతి వచ్చాడు మనకి చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏడేళ్ళు వచ్చే కరువు కాట కాదు, ఇప్పుడు వచ్చిన ఐదేళ్ళ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు పుస్తులు అమ్ముకొని ఎక్కడ అమ్ముకొని పిల్ల పెళ్లి చేస్తున్నాం. నిజమే కదా, నిజమే కదా. మరి మనం మనకి ఎవరు కావాలా? జగనన్న రాజ్యం రావాలంటే, జగనన్న రాజ్యం రావాలంటే మన సత్యాన్ని చంద్రకేశ్వరరావు ఒక ఓటు వేయాలా, అలాగే ఎంపీఓ ఎంపీ అయిన సంజీవ్ కుమార్ ఒక ఓటు వేయాలా. ఈ యోగా అవకాశం ఇచ్చిన మీకందరికి ఇంకో విషయం చెప్తాను, పులికలమ నీళ్ళు మనకు రావాలంటే మన పూజారి కావాల్సిందే. మన మన పూజ ఆడిపోతే ఆ రోజు జీవితాలని పరాగవుతుంది, ఆ నీళ్ళు మనకు వస్తుంది. కాబట్టి రైతు సోదరులారా, గొర్రెన్న రైతు సోదరులకి మనకు ఏం కావాలా? నీరు కావాలా? గొర్రెలు కావాలా? మనం బాగా బతకాలంటే మన పనులు ఎంత దూరం పెద్ద మీరే ఉంటారు. మాట ఇచ్చినాక ఈ రోజు మాట తప్పితే ఆయన మాట తప్ప వంశమే కాదు పెద్ద వంశం. ఈరోజు చెప్తున్నాం ఏ పని వచ్చినా కాలం వచ్చి మనం చేసుకున్నాం ఇది మనం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మనమందరము మనమందరం బాని మర్యాద ఫ్యాన్ గుర్తు కేపీ అని అందరూ ప్రతి ఒక్క ఓటు ఫ్యాన్ కి ఎంపీ ఓటుకి ఒకటి ఒకటి పెద్దలకు ఓటు వేసి బాని మర్యాద కల్పించి ఈ అవకాశాన్ని పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై చంద్రకేశ్వర రెడ్డి.